ప్రేమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన వారలారా, మనందరికీ ఉపయోగపడే ఒక బైబిల్ యాప్ గురించి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో తెలుగు హోరే బైబిల్ అని సెర్చ్ చేయండి. అప్పుడు ఈ విధంగా మీకు ఒక యాప్ కనబడుతుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం పేరు మనకు కనబడుతుంది. ఏ పుస్తకంలోని డీటెయిల్స్ కావాలంటే ఆ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడున్న విషయాలన్నీ, ఆ పుస్తకానికి సంబంధించిన అధ్యాయాలన్నీ అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏ అధ్యాయం కావాలంటే ఆ అధ్యాయం సెలెక్ట్ చేసుకుని మనం దాన్ని చదువుకోవచ్చు. ఉదాహరణకు 49 అధ్యాయం నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఇది ఒక రిఫరెన్స్ బైబిల్ యాప్. ఉదాహరణకు మనము ఆదికాండం 49 అధ్యాయం 6 వచనానికి రిఫరెన్సులు, క్రాస్ రిఫరెన్సులు చూడాలనుకుంటున్నాం. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దీన్ని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయాలి. లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినప్పుడు ఇలా 6 మార్క్స్ మనకు కనబడతాయి. దాని మీద క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన రిఫరెన్స్లు అన్నీ ఇక్కడ మనకు కనబడతాయి. ఈ విధంగా ప్రతి వచనానికి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా మనం చూడవచ్చు. ప్రతి వచనానికి ఈ యాప్లో మనం రిఫరెన్స్లు చూసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, అలాంటి రిఫరెన్స్లు మనం షేర్ చేసుకోవాలనుకున్నా కూడా షేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఇక్కడ మనకు, షేర్ ఆప్షన్ మనకు కనబడుతుంది. షేర్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. రెండవ ఆప్షన్ ఏంటంటే సెర్చ్ ఆప్షన్. మనకు బైబిల్లో ఏదైనా పదము తెలుసు, వచనం తెలియలేదు, ఆ అధ్యాయం ఏంటో తెలియలేదు, ఏ పుస్తకంలో ఉంది తెలియలేదు, మనం దాన్ని కనుక్కోవడానికి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు సేవ అనే పదం నేను సెర్చ్ చేస్తున్నాను. సేవ అనే పదాన్ని తెలుగులో మాత్రమే టైప్ చేయాలి. టైప్ చేసి అంటే మీరు ఏది సెర్చ్ చేయాలనుకున్నా అది తెలుగులో టైప్ చేయాలి. తెలుగులో టైప్ చేసినప్పుడు మీకు రిజల్ట్స్ ఇలా చూపిస్తుంది. చూశారు కదా, ఆది కాండంలో ఆ పదం లేదు, నిర్గమ కాండంలో 2 సార్లు రాయబడింది, లేవియా కాండంలో 1 సారి, సంఖ్యాకాండంలో 15 సార్లు. ఆ విధంగా మనకు ఎక్కడెక్కడ దాని రిఫరెన్స్లు ఉన్నాయో ఆ రిఫరెన్స్లన్నీ మనకు చూపించడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న ఆప్షన్ ఏంటంటే షేరింగ్ ఆప్షన్. డైలీ ఒక వచనం షేర్ చేసే అలవాటు ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఏవైనా బుక్ మార్క్స్ మనం చేసుకుంటే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఏదైనా వచనానికి ఏదైనా బుక్ కు సంబంధించిన నోట్స్ ఏదైనా రాసుకుంటే ఈ కింద లాస్ట్ ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ బైబిల్ యాప్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి, తద్వారా వారు కూడా ఈ విధంగా బైబిల్ యాప్ గురించి తెలుసుకొని దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా చదవడానికి అవకాశం దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.